Hello everyone, welcome to Entry. Guys, Entry app, Entry Elevate अने program द्वारा full stack web development course तो ओके high quality course तो मैं मुंदु कोच्छिंदे. Okay, so ये particular video लो असल full stack web development अंटे एंटी, एम technology लो मना नेच्च को वाली, प्रस्तुत असल full stack web development की एंत demand उन्दी, अदि future लो एला उन्दबोतोंदी. And salaries ఎలా ఉంటాయి full stack web developer కి entry app entry elevate అనే ప్రోగ్రామ్ ద్వారా అందించేటువంటి full stack web development కోర్స్ అనేది ఎందుకు మిగిలిన ఇన్స్టిట్యూషన్స్ ఆర్ ఆర్గనైజేషన్స్ ఆఫర్ చేసేటువంటి full stack కోర్స్ కన్నా స్పెషల్ గా ఉండబోతోంది అండ్ ప్రెజెంట్ మేము అందిస్తున్నటువంటి ఆఫర్స్ అండ్ ఇతర విషయాల గురించి తెలుసుకుందాం. ఓకే, సో విదౌట్ ఎనీ డిలే లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. See, first let us begin our discussion with what is full stack web development. Asal full stack web development ante enti? Deenlo major ga three things untayi. Okati front end, second back end and third vachesi database. So okoka dani gurinchi clear ga manam telusukundam. Asal front end ante enti? వెబ్ పేజ్ అయినా కానివ్వండి, సో దాంట్లో మీరు ఏదైతే చూడగలుగుతున్నారో అది ఫ్రంట్ ఎండ్ కిందకి వస్తుంది. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఎఫ్బి లాగిన్ పేజ్ కనుక మీరు చూస్తే మీరు ఏదైతే ఓవరాల్గా మీరు స్క్రీన్ పైన చూడగలుగుతున్నారో సో దాన్ని డెవలప్ చేయడానికి ఫ్రంట్ ఎండ్ డెవలప్మెంట్ అనేది హెల్ప్ అవుతుంది. సో దీన్నే ప్రత్యేకంగా డిజైన్ చేసే వాళ్ళని ఫ్రంట్ ఎండ్ డెవలపర్స్ అంటారు. ఓకే, సో ఇక్కడ మీరు చూడొచ్చు. సో ఇక్కడ ఫేస్బుక్ అనేది బ్లూ కలర్ లో ఉంది. సో ఈ ఈ ఫాంట్ యొక్క స్టైల్ అనేది ఒక లాగ్ ఉంది. ఓకే, అండ్ దీని యొక్క ప్లేస్మెంట్ అండ్ ఇక్కడ బాక్స్ కావచ్చు, బటన్స్ కావచ్చు, వాటి కలర్స్ కావచ్చు. సో ఇవన్నీ కూడా మీరు ఏదైతే చూడగలుగుతున్నారో డైరెక్ట్గా ఇంటరాక్ట్ అవ్వడానికి మీకు ఏదైతే హెల్ప్ అవుతుందో సో దాన్ని మనము ఫ్రంట్ ఎండ్ అంటాం అన్నమాట. ఓకే, రైట్. సో ఇప్పుడు ఈ ఫ్రంట్ ఎండ్ని డెవలప్ చేయడానికి ఏ టెక్నాలజీస్ మీరు నేర్చుకోవాలి అంటే వన్ ఇస్ హెచ్టిఎంఎల్, హైపర్ టెక్స్ట్ మార్కప్ లాంగ్వేజ్ అంటాం. సో ఇది వెబ్సైట్ ఆర్ వెబ్ పేజ్ యొక్క బేసిక్ స్ట్రక్చర్ని ప్రొవైడ్ చేస్తుంది. అంటే ఇది ఒక స్కెలిటన్ లాగా మీకు ఉంటుందన్నమాట. అంటే బేసిక్గా ఏమేమి ఎలిమెంట్స్ ఉన్నాయి. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ సో హైపర్ లింక్స్ కావచ్చు, అంటే లింక్స్ కావచ్చు, బేసిక్ టెక్స్ట్ కావచ్చు, బటన్స్ కావచ్చు. సో బేసిక్గా వాటి యొక్క స్ట్రక్చర్ని డిఫైన్ చేసేది హెచ్టిఎంఎల్. సిఎస్ఎస్ అంటే ఏంటి అంటే క్యాస్కేడింగ్ స్టైలింగ్ షీట్ అంట. సో ఏదైతే బేసిక్ స్ట్రక్చర్ మనం హెచ్టిఎంఎల్ ద్వారా చేస్తున్నామో సో దానికి స్టైలింగ్ని యాడ్ చేసి బ్యూటిఫై చేయడానికి మీకు సిఎస్ఎస్ అనేది హెల్ప్ అవుతుంది. ఓకే, సో ఒక సింపుల్ ఎగ్జాంపుల్తో మనం చూద్దాం. హెచ్టిఎంఎల్ విదౌట్ సిఎస్ఎస్ ఇలా ఉంటుంది. అంటే గూగుల్ పేజ్ మీరు ఓపెన్ చేసినప్పుడు వితౌట్ సిఎస్ఎస్, సిఎస్ఎస్ అనేది లేకుండా ఉంటే జస్ట్ స్కెలిటన్తో ఇలా ఉంటుందన్నమాట. ఓకే, జస్ట్ బేసిక్ స్ట్రక్చర్తో ఇలా ఉంటుంది. సో చూడండి, ఇదేమైనా ఆర్గనైజ్డ్గా ఉందా? ఇట్ డజంట్ గివ్ ఎనీ బ్యూటీ టు ద పేజ్, రైట్? సో హెచ్టిఎంఎల్ విత్ సిఎస్ఎస్ కనుక చూసుకుంటే మీరే చూడొచ్చు ఎంత ఈవెన్లీగా డిస్ట్రిబ్యూట్ అయిందో. అంటే మనము ఈ ఎలిమెంట్స్ ఏవైతే ఉన్నాయో వాటి యొక్క ప్లేస్మెంట్ని డిఫైన్ చేస్తున్నాము సిఎస్ఎస్ ద్వారా, రైట్? అండ్ వాటి యొక్క స్టైలింగ్ కూడా, ఓకే, స్టైలింగ్ కూడా మనము డిఫైన్ చేస్తున్నాం. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ సైన్ ఇన్ అనేది ఇక్కడ రైట్ కార్నర్లో వచ్చింది, ఇవన్నీ కూడా రైట్ టాప్ కార్నర్లో వచ్చాయి. అండ్ సైన్ ఇన్ అనేది మనము బ్లూ ఇవ్వడం జరిగింది, బ్లూ కలర్. సో ఇక్కడ మీరు చూస్తే జస్ట్ నార్మల్గా ఉన్నాయి విదౌట్ ఎనీ స్టైల్. సో సిఎస్ఎస్ వల్ల ఏమవుతుంది, హెచ్టిఎంఎల్ ఏదైతే బేసిక్ స్ట్రక్చర్ ఉంటుందో దానికి మనము బ్యూటిఫికేషన్ యాడ్ చేస్తున్నాం, స్టైలింగ్ అనేది ఇస్తున్నాం అన్నమాట. సో అది ఫాంట్ కలర్ కావచ్చు, ఫాంట్ సైజ్ కావచ్చు, ఫాంట్ స్టైల్ కావచ్చు. ఓకే, సో ఇవన్నీ కూడా మనము అండ్ ప్లేస్మెంట్ కావచ్చు అండ్ టేబుల్ యొక్క సైజ్ కావచ్చు, ఇవన్నీ కూడా మనము డిఫైన్ చేస్తున్నాము సిఎస్ఎస్ ద్వారా. సో ఇది బేసిక్గా హెచ్టిఎంఎల్కి సిఎస్ఎస్కి ఉన్నటువంటి డిఫరెన్స్. అండ్ ఫ్రంట్ ఎండ్లో ఇంకేం నేర్చుకుంటామన్నాము, జావాస్క్రిప్ట్. సో జావాస్క్రిప్ట్ దేనికంటే ఇంటరాక్టివిటీ కోసం, ఇంటరాక్టివిటీ కోసం మనము జావాస్క్రిప్ట్ని యూజ్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఏదైనా వెబ్ పేజ్ కనుక చూసినప్పుడు, హోమ్ పేజ్ చూసినప్పుడు, ఫర్ ఎగ్జాంపుల్ ఈ కామర్స్ వెబ్సైట్స్ కావచ్చు, మీకు బుకింగ్ వెబ్సైట్స్ కావచ్చు, టికెట్ బుకింగ్ వెబ్సైట్స్ కావచ్చు, సో ఇలాంటివి మీరు చూసినప్పుడు హోమ్ పేజ్లో మీకు ఇమేజ్ స్లైడర్స్ వాళ్ళు ప్రొవైడ్ చేస్తారు రకరకాలుగా. సో ఫర్ ఎగ్జాంపుల్ దిస్ వన్. సో ఇక్కడ మీరు ఈ బటన్ పైన క్లిక్ చేస్తూ ఉన్నప్పుడు మీకు నెక్స్ట్ ఇమేజ్ వస్తుంది, లేదంటే ఆటోమేటిక్గా అదే స్లైడ్ అయిపోతుంది. హారిజంటల్గా కావచ్చు, వర్టికల్గా కావచ్చు, డిఫరెంట్ డిఫరెంట్ స్టైల్స్లో ప్రొవైడ్ చేస్తూ ఉంటారు. సో ఇది ఈ ఇమేజ్ స్లైడర్స్ దేనివల్ల చేస్తారు, దేనివల్ల ఇంప్లిమెంట్ చేయవచ్చు, దేని ద్వారా ఇంప్లిమెంట్ చేయవచ్చు అని అంటే జావాస్క్రిప్ట్ ద్వారా ఇంప్లిమెంట్ చేయవచ్చు. అండ్ అలాగే మీరు వెబ్సైట్ ఓపెన్ చేసినప్పుడు కొన్ని పాపప్స్ వస్తాయి, సో అది కూడా
సో ఇలా మీరు జావాస్క్రిప్ట్ యూజ్ చేసి చేయవచ్చు. ఎఫ్బి పేజ్ ఫర్ ఎగ్జాంపుల్, సైన్అప్ పేజ్ కానివ్వండి, లాగిన్ పేజ్ కానివ్వండి, మీరు ఇలా కనబడుతుంది కదా, సో దీంట్లో ఏ డీటెయిల్స్ ఎంటర్ చేయకుండా డైరెక్ట్ మీరు సైన్అప్ పైన క్లిక్ చేశారు అనుకోండి, సో ఇలా వ్యాలిడేషన్ ఇస్తుంది అనమాట. ఓకే, అంటే మీరు ఈ డీటెయిల్స్ ఇవ్వలేదు అని ఇక్కడ రెడ్ కలర్ లో బాక్స్ ని హైలైట్ చేసి, సో ఎక్కడెక్కడ ఏది స్పెసిఫై మీరు చేయాలో అని చెప్పేసి ఇక్కడ మీకు ఒక ఇన్స్ట్రక్షన్స్ లాగా ఇస్తుంది అనమాట. సో ఈ ఇది కూడా, సో ఈ వ్యాలిడేషన్ కూడా మీరు జావాస్క్రిప్ట్ ని యూజ్ చేసి ఇంప్లిమెంట్ చేయవచ్చు. అండ్ అంతేకాకుండా మీకు కన్ఫర్మేషన్ మెసేజెస్ కావచ్చు, ఇతర పాపప్స్ కావచ్చు, మీరు జావాస్క్రిప్ట్ ద్వారా మీరు ఇంప్లిమెంట్ చేయవచ్చు. ఇవి కొన్ని ఎగ్జాంపుల్స్ మాత్రమే, రైట్? అండ్ అలాగే మీరు కార్ట్స్ ఉంటాయి కదా, సో ఈ కామర్స్ వెబ్సైట్ లో కార్ట్స్ యాడ్ చేయడం, రిమూవ్ చేయడం, సో ఇలాంటి ఆపరేషన్స్ అన్ని కూడా మీరు జావాస్క్రిప్ట్ ద్వారా ఇంప్లిమెంట్ చేయవచ్చు, రైట్? అండ్ దెన్ ఇప్పుడు ఫ్రంట్ ఎండ్ గురించి మీరు నేర్చుకున్నారు. అండ్ ఫ్రంట్ ఎండ్ లో మీరు కొన్ని ఫ్రేమ్ వర్క్స్ మీరు నేర్చుకోవాల్సి ఉంటుంది, అంటే హెచ్టిఎంఎల్, సిఎస్ఎస్, జావాస్క్రిప్ట్ తో పాటు ఫ్రేమ్ వర్క్స్ కూడా మీరు నేర్చుకుంటే మీ యొక్క ప్రోగ్రామింగ్ అనేది సింపుల్ గా అయిపోతుంది. మీ యొక్క కోడింగ్ అనేది ఆ హెచ్టిఎంఎల్, సిఎస్ఎస్ ఆ వర్క్ అనేది మీకు ఈజీగా అయిపోతుంది. ఓకే, అంటే సిఎస్ఎస్ ని మీరు సింపుల్ గా ప్రోగ్రామ్ చేయడానికి అండ్ మీ యొక్క టైం ని సేవ్ చేయడానికి అండ్ అలాగే రీడబిలిటీని పెంచడానికి, ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఏదైనా కోడ్ ని ఒక 5 మంత్స్ తర్వాత మీరు చూసినా కానీ మీరు అర్థం చేసుకునే సిచ్యువేషన్ లో ఉండాలి. ఓకే, అలా లేకుండా చాలా లెంగ్దీగా ఉందనుకోండి మీకు ప్రాబ్లం అవుతుంది. ఓకే, సో రీడబిలిటీ అనేది తగ్గిపోతుంది అనమాట. సో రీడబిలిటీ అనేది పెంచడానికి అండ్ ఇంటరాక్టివ్నెస్ ని చాలా సింప్లిఫై చేయడానికి, తద్వారా మీ యొక్క టైంని సేవ్ చేయడానికి ఫ్రేమ్వర్క్స్ అనేవి మీకు హెల్ప్ అవుతాయి. సో ఫ్రంట్ ఎండ్ ఫ్రేమ్వర్క్స్ వచ్చేసి రియాక్ట్ కానివ్వండి, యాంగులర్ కానివ్వండి, బూట్ స్ట్రాప్ కానివ్వండి, జేక్వెరీ కానివ్వండి, సో ఇలాంటి ఫ్రేమ్వర్క్స్ ని మీరు నేర్చుకోవాల్సి ఉంటుంది ఫ్రంట్ ఎండ్ లో. సో హెచ్టిఎంఎల్, సిఎస్ఎస్, జావాస్క్రిప్ట్ తో పాటు సో ఈ ఫ్రేమ్వర్క్స్ లో 1 or 2 ఫ్రేమ్వర్క్స్ మీరు నేర్చుకోవాల్సి ఉంటుంది. అండ్ అలాగే కమింగ్ టు బ్యాక్ ఎండ్, సో బ్యాక్ ఎండ్ అంటే ఏంటి? సో మీరు ఏదైతే చూడలేకపోతున్నారో, బ్యాక్గ్రౌండ్ లో ఏదైతే ప్రాసెస్ జరుగుతున్నారో, సో అదంతా కూడా బ్యాక్ ఎండ్ అంటాం. సో ఆ ప్రోగ్రామ్ ని, ఆ లాజిక్ ని డెవలప్ చేసే వాళ్ళని ఏమంటాము అంటే బ్యాక్ ఎండ్ డెవలపర్స్ అంటాం. ఓకే, ఫ్రంట్ ఎండ్ డెవలపర్స్ వేరు, బ్యాక్ ఎండ్ డెవలపర్స్ వేరు. ఓకే, సో సేమ్ ఎగ్జాంపుల్ ఎఫ్బి లాగిన్ పేజ్ కనుక తీసుకుంటే, మీరు ఇక్కడ ఫస్ట్ ఫీల్డ్ లో మీరు మెయిల్ ఐడి కానీ ఫోన్ నెంబర్ కానీ ఇస్తారు అండ్ ఇక్కడ పాస్వర్డ్ ఇచ్చి మీరు లాగిన్ ని క్లిక్ చేస్తారు. లాగిన్ క్లిక్ చేసినప్పుడు ఏమవుతుంది? అసలు అంతకన్నా ముందు ఫస్ట్ మీరు అకౌంట్ క్రియేట్ చేస్తారు కదా, అకౌంట్ క్రియేట్ చేసినప్పుడు మీ యొక్క యూజర్ నేమ్, మీ పాస్వర్డ్ అండ్ మీ డేట్ ఆఫ్ బర్త్, మీ మొబైల్ నెంబర్, ఈమెయిల్ ఐడి ఇవన్నీ కూడా ఎక్కడ స్టోర్ అవుతాయి? ఆ ఏదైతే కంపెనీ ఉందో, ఫేస్బుక్ ఏదైతే ఉందో, ఆ ఫేస్బుక్ యొక్క డేటాబేస్ లో స్టోర్ అవుతాయి. సో ఇప్పుడు మీరు లాగిన్ చేసేటప్పుడు మీరు ఇచ్చినటువంటి డీటెయిల్స్ అనేవి ప్రాపర్ గా ఉన్నాయా? యా, అంటే యూజర్ నేమ్, అసలు ఆ యూజర్ నేమ్తో ఎఫ్బి డేటాబేస్ లో అకౌంట్ ఉందా, ఆ యూజర్ నేమ్కి మీరు ఇచ్చినటువంటి పాస్వర్డ్ కరెక్టేనా, మీరే ఎంటర్ చేస్తున్నారా ఆ డీటెయిల్స్, లేదా మీ డీటెయిల్స్ యూజ్ చేసి వేరే ఎవరైనా మీ డీటెయిల్స్ని దొంగిలించి వేరే ఎవరైనా ఎంటర్ చేసి లాగిన్ అవుదామని ట్రై చేస్తున్నారా? ఓకే, సో మీ యూజర్ నేమ్కి మీరు ఇచ్చినటువంటి పాస్వర్డ్ కరెక్టేనా, మీరు రీసెంట్గా లాగిన్ చేసినటువంటి డేటా ఏంటి, సో ఇవన్నీ వెరిఫికేషన్ చేసుకొని, వ్యాలిడేట్ చేసుకొని మీకు యాక్సెస్ ఇచ్చి మీకు మెయిన్ పేజ్, ఎఫ్బి యొక్క మెయిన్ పేజ్ అనేది ఓపెన్ అవ్వడం జరుగుతుంది. సో ఈ బ్యాక్గ్రౌండ్ లాజిక్ అంతా కూడా డెవలప్ చేసే వాళ్ళు ఎవరు? ఫ్రంట్ ఎండ్ డెవలపర్స్. దీన్ని మనం బ్యాక్ ఎండ్ డెవలపర్స్, వీళ్ళని మనం బ్యాక్ ఎండ్ డెవలప్మెంట్ అంటాం. సో ఇది ఫ్రంట్ ఎండ్ అండ్ బ్యాక్ ఎండ్. సో బ్యాక్ ఎండ్ కోసం మీరు ఏమేమి నేర్చుకోవాల్సి వస్తుంది అంటే, బేసిక్గా ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ని మీరు నేర్చుకోవాల్సి వస్తుంది. జావా కానివ్వండి, జావా స్క్రిప్ట్ ఆర్ నోట్ జేఎస్ కానివ్వండి, పైథాన్ కానివ్వండి, C++, C#, PHP, సో ఇవన్నీ కూడా ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్. సో ఏదో ఒక మీరు ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ నేర్చుకోవాల్సి వస్తుంది. అండ్ అంతేకాకుండా బ్యాక్ ఎండ్ లో కూడా రీడబిలిటీని కానివ్వండి, టైంని కానివ్వండి, టైంని సేవ్ చేయడం, రీడబిలిటీ పెంచడం, ఓకే, అండ్ సింపుల్గా దాన్ని అర్థం చేసుకోవడానికి వీలుండే విధంగా మనము కోడ్ని డెవలప్ చేయడానికి మీకు ఏది ఉపయోగపడుతుంది అంటే బ్యాక్ ఎండ్ ఫ్రేమ్వర్క్స్ ఉపయోగపడతాయి. సో బ్యాక్ ఎండ్ ఫ్రేమ్వర్క్స్లో స్ప్రింగ్ బూట్ కానివ్వండి, ఎక్స్ప్రెస్ జేఎస్ కానివ్వండి, జాంగో కానివ్వండి, ASP.NET కానివ్వండి, సో ఇలా వన్ ఆఫ్ ది ఫ్రేమ్వర్క్స్ అనేవి మీరు నేర్చుకోవాలి. ఓకే, సో ఇది బ్యాక్ ఎండ్ డెవలప్మెంట్ గురించి. ఓకే, అండ్ దెన్ డేటాబేస్ ఆల్రెడీ మనం డిస్కస్ చేశాం కదా. మీ యొక్క యూజర్ నేమ్, పాస్వర్డ్, ఫర్ ఎగ్జాంపుల్ ఎఫ్బి కనుక మీరు తీసుకుంటే యూజర్ నేమ్, పాస్వర్డ్, మీ డీటెయిల్స్ దేంట్లో స్టోర్ అవుతాయి? సో డేటాబేస్లో, వెబ్సైట్ యొక్క డేటాబేస్లో మీరు అవి స్టోర్ అవుతాయి అనమాట. సో వాటిని ఎలా మనం రిట్రీవ్ చేయాలి, మనకి రిక్వైర్డ్ డీటెయిల్స్ అనేవి ఎలా రిట్రీవ్ చేయాలి, ఎలా ఇన్సర్ట్ చేయాలి, ఎలా డిలీట్ చేయాలి, ఎలా మాడిఫై చేయాలి, ఇదంతా మీకు నాలెడ్జ్ ఉండాలి కాబట్టి మీకు ఒక క్వెరీ లాంగ్వేజ్ అనేది వచ్చి ఉండాలి. సో
దాని గురించి మీరు డేటాబేస్ గురించి కూడా మీరు తెలుసుకోవాల్సిన అవసరం ఉంటుంది. సో డేటాబేస్ టెక్నాలజీస్ ఏమేమి ఉన్నాయి, ఏమేమి నేర్చుకోవచ్చు అంటే, ఫర్ ఎగ్జాంపుల్ MySQL కావచ్చు, MS SQL సర్వర్ కావచ్చు, MongoDB కావచ్చు, Redis కావచ్చు, Oracle కావచ్చు. సో ఎనీ వన్ ఆర్ టూ రిలేషనల్ అండ్ నాన్ రిలేషనల్ డేటాబేస్ గురించి మీరు తెలుసుకుంటే సరిపోతుంది, రైట్? సో ఓవరాల్గా ఫ్రంట్ అండ్ బ్యాక్ ఎండ్ డేటాబేస్ ఈ మూడు స్టాక్లను కలిపి ఫుల్ స్టాక్ వెబ్ డెవలప్మెంట్ అంటున్నాం. సో ఒక ఫ్రంట్ ఎండ్ డెవలపర్ చేసే వర్క్ అండ్ అలాగే ఒక బ్యాక్ ఎండ్ డెవలపర్ చేసే వర్క్ అండ్ అలాగే డేటాబేస్ మేనేజ్మెంట్ చేసే పర్సన్ చేసేటువంటి వర్క్, ఈ మూడు పనులను కేవలం ఒక్కరే చేయగలిగితే అతనిని ఫుల్ స్టాక్ వెబ్ డెవలపర్ అంటారనమాట. ఓకే, సో ఈ ఫుల్ స్టాక్ వెబ్ డెవలపర్కి ప్రజెంట్ డిమాండ్ ఎలా ఉంది అండ్ సాలరీస్ ఎలా ఉంటున్నాయి ఫుల్ స్టాక్ డెవలప్మెంట్ రోల్కి అనేది మనం ఒకసారి చూద్దాం. సో అసలు ఎందుకు ఇంత డిమాండ్? ఎందుకంటే ద నెంబర్ వన్ పాయింట్ ఈజ్ డైవర్స్ స్కిల్ సెట్. ఎందుకు? ఫ్రంట్ ఎండ్ టెక్నాలజీస్ పైన నాలెడ్జ్ ఉంది, బ్యాక్ ఎండ్ టెక్నాలజీస్ పైన నాలెడ్జ్ ఉంది అండ్ డేటాబేస్ పైన కూడా నాలెడ్జ్ ఉంది. సో వాస్ట్ నాలెడ్జ్ అనేది తనకు ఉంది కాబట్టి, డైవర్స్ స్కిల్ సెట్ అనేది ఉంది కాబట్టి, సో తనకి డిమాండ్ అంతగా ఉంది ప్రజెంట్ డేస్లో. అండ్ ఈ డిమాండ్ అనేది పెరుగుతూనే ఉంటుంది. ఎందుకంటే ఒక ఐడియాని ఇన్సెప్షన్ చేయడం దగ్గర నుండి, ఒక ఐడియాని ఇన్సెప్ట్ చేయడం దగ్గర నుండి, ఒక ఐడియా అంటే బిజినెస్ ఐడియాని తీసుకోవడం దగ్గర నుండి, సో దాన్ని ఎలా డిజైన్ చేయాలి, ఎలా బిల్డ్ చేయాలి అండ్ ఎలా లాంచ్ చేయాలి, ఈ కంప్లీట్ నాలెడ్జ్ ఫుల్ స్టాక్ వెబ్ డెవలపర్కి ఉంటుంది కాబట్టి సో తనకి అంత హై డిమాండ్ ఉంటుంది. అండ్ రాబోయే రోజుల్లో మనము డిపెండెన్సీ అనేది, ఓకే, వెబ్ డెవలప్మెంట్ పైన ఒక యూజర్ యొక్క డిపెండెన్సీ అండ్ తన యొక్క అవసరాలు అనేవి పెరుగుతూనే ఉన్నాయి కాబట్టి, సో దానికి సూట్ అయ్యేలా బిల్డ్ చేయగలిగే ఎబిలిటీస్ ఎవరి దగ్గర ఉన్నాయి, వెబ్ డెవలప్మెంట్ చేయగలిగే ఎబిలిటీస్ ఎవరి దగ్గర ఉన్నాయి అని అంటే, ఒక ఫుల్ స్టాక్ వెబ్ డెవలపర్ దగ్గర ఉన్నాయి కాబట్టి తనకు అంత డిమాండ్ ఉంటుంది. ఓకే, సో నెక్స్ట్ పాయింట్ వచ్చేసి ఫ్రంట్ ఎండ్ అండ్ బ్యాక్ ఎండ్ టెక్నాలజీస్. ఓకే, ఫ్రంట్ ఎండ్ టెక్నాలజీస్, బ్యాక్ ఎండ్ టెక్నాలజీస్, డేటాబేస్ టెక్నాలజీస్, సో వీటన్నింటిపైన ఐడియా ఉంటాయి కాబట్టి తనకి అంత డిమాండ్. అండ్ మోర్ ఓవర్ కాస్ట్ ఎఫెక్టివ్ టు కంపెనీ. ఎందుకండి? ఫుల్ స్టాక్ డెవలపర్స్ ఒక టీమ్, బ్యాక్ ఎండ్ డెవలపర్స్ని సారీ ఫ్రంట్ ఎండ్ డెవలపర్స్ ఒక టీమ్, బ్యాక్ ఎండ్ డెవలపర్స్ ఒక టీమ్, డేటాబేస్ మేనేజర్స్ వాళ్ళని ఒక టీమ్. సో డిఫరెంట్ టీమ్స్ పెట్టేస్తే అండ్ వాళ్ళకి డిఫరెంట్ పర్సన్స్కి వాళ్ళకి వేరువేరుగా సాలరీస్ ఇవ్వడం అండ్ వీళ్ళ మధ్య కోఆర్డినేషన్ కోసం టైం అనేది వేస్ట్ అవ్వడం ఇలా జరుగుతుంది. సో అలా కాకుండా అన్ని స్కిల్స్ ఉన్న ఫుల్ స్టాక్ డెవలపర్స్ని ఒక టీమ్గా తీసుకున్నాడు అనుకోండి, సో అందరికీ కూడా ఫుల్ స్టాక్ డెవలప్మెంట్ పైన నాలెడ్జ్ ఉంటుంది కాబట్టి అండ్ వాళ్ళకే శాలరీస్ కొంచెం ఎక్కువగా పే చేసి వాళ్ళనే ఒక టీమ్ లాగా ఉంచుకుంటే అండ్ కోఆర్డినేషన్కి సంబంధించినటువంటి గ్యాప్స్ రాకుండా కూడా ఉంటాయి కాబట్టి, సో ఇది వెరీ కాస్ట్ ఎఫెక్టివ్ టు కంపెనీస్. సో అందుకే ఫుల్ స్టాక్ డెవలపర్స్కి అంత డిమాండ్ ఉంది ఈ రోజుల్లో. ఓకే, నెక్స్ట్ ఫుల్ స్టాక్ డెవలపర్ టీమ్ ద్వారా ఫాస్ట్గా ఒక ప్రోడక్ట్ అనేది డెవలప్ చేయవచ్చు అండ్ హైయర్ రెస్పాన్సిబిలిటీస్ ఉంటాయి ఫుల్ స్టాక్ డెవలపర్కి. ఎందుకంటే స్టార్టింగ్ ఫ్రమ్ స్క్రాచ్ అండ్ ఎండ్ ప్రోడక్ట్ వరకు కంప్లీట్గా ఆయనకి నాలెడ్జ్ ఉంటుంది, ఫ్రంట్ ఎండ్ బ్యాక్ ఎండ్ కంప్లీట్గా నాలెడ్జ్ ఉంటుంది కాబట్టి హయ్యర్ రెస్పాన్సిబిలిటీ ఫుల్ స్టాక్ డెవలపర్ పైన ఉంటుందన్నమాట. అండ్ ఫాస్టర్ బగ్ రిజల్యూషన్, ఎందుకంటే కంప్లీట్ ప్రోడక్ట్ గురించి ఆయనకు ఐడియా ఉంది కాబట్టి రెడీగా ఎక్కడ ఇష్యూ వచ్చింది, ఎక్కడ బగ్ ఉంది అనేది రెడీగా ఐడెంటిఫై చేసి రెక్టిఫై చేయగలరు కాబట్టి అండ్ అందరికీ ఆ టీంలో ఉన్నటువంటి అందరికీ ఫుల్ స్టాక్ డెవలపర్స్ అందరికీ కూడా కంప్లీట్ ప్రోడక్ట్ మీద నాలెడ్జ్ ఉంది కాబట్టి బగ్ రిజల్యూషన్ అనేది చాలా సింపుల్గా అయిపోతుంది, ఫాస్ట్గా అయిపోతుంది. ఓకే, అండ్ నెక్స్ట్ వచ్చేసి దే ఆర్ అడాప్టబుల్, వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎందుకు ఫుల్ స్టాక్ వెబ్ డెవలపర్ అడాప్టబుల్ అంటున్నాము అంటే, సో వాళ్ళకి ఆల్రెడీ ఫ్రంట్ అండ్ బ్యాక్ ఎండ్ టెక్నాలజీస్ పైన కంప్లీట్ నాలెడ్జ్ ఉంది కాబట్టి వాటికి సంబంధించి ఏమైనా అప్డేషన్స్ వచ్చినా, కొత్త టెక్నాలజీస్ వచ్చినా కానీ సో ఈజీగా ఆపర్చునిటీస్ని గ్రాప్ చేయగలుగుతారు, ఇన్ఫర్మేషన్ని గ్రాస్ప్ చేయగలుగుతారు అండ్ దానికి తగ్గట్టుగా వీళ్ళు అడాప్ట్ చేసి దాన్ని ఇంప్లిమెంట్ చేయగలుగుతారు మిగిలిన వాళ్ళతో పోలిస్తే. ఐదర్ ఫుల్ స్టాక్, ఐదర్ ఫ్రంట్ ఎండ్ కానివ్వండి, ఐదర్ బ్యాక్ ఎండ్ కానివ్వండి, ఇలా ఉన్న వాళ్ళతో పోలిస్తే కంప్లీట్ నాలెడ్జ్ ఉండడం వల్ల ఈజీగా అడాప్ట్ అవుతారు కాబట్టి వాళ్ళని రిక్రూట్ చేసుకోవడం వల్ల కంపెనీకి చాలా బెనిఫిట్స్ ఉంటాయి కాబట్టి సో వాళ్ళకి అంత డిమాండ్ ఉంది అండ్ ఇది పెరుగుతూనే ఉంటుంది. అండ్ ఫైనల్లీ మేనేజ్మెంట్ స్కిల్స్. సో ఇవన్నీ కూడా, ఈ స్కిల్స్ అన్నీ కూడా, ఈ పాయింట్స్ అన్నీ కూడా ప్రజెంట్ ఉన్నటువంటి అండ్ అలాగే ఫ్యూచర్లో రాబోయేటువంటి ఫుల్ స్టాక్ డెవలపర్కి ఉండేటువంటి డిమాండ్ గల మేజర్ రీజన్స్ అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి శాలరీస్ గురించి చూద్దాము. సో ఇది నేను ఈ డేటా కానివ్వండి, ఇమేజెస్ కానివ్వండి, ambitionbox.com అనే వెబ్సైట్ నుండి తీసుకోవడం జరిగింది. సో ఓవరాల్గా ఇండియా చూసుకుంటే, ఇండియాలో ఆన్ అండ్ యావరేజ్గా ఒక ఫుల్ స్టాక్ వెబ్ డెవలపర్కి ఎంత శాలరీ ఉంది అంటే 6.5 lakhs. అంటే సో దాంట్లో లెస్ దాన్ 1 ఇయర్ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకి 2.4 lakhs
అండ్ 17 ల్యాక్స్, ఎవరికి అంటే 7 ఇయర్స్ ఆన్ అండ్ యావరేజ్గా ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకి 17 ల్యాక్స్ వరకు కూడా ఉంది ఓవరాల్గా ఇండియాని కన్సిడర్ చేసినప్పుడు. ఆన్ అండ్ యావరేజ్ 6.5 ల్యాక్. ఓకే, సో అంబిషన్ బాక్స్లో ఎవరెవరైతే వాళ్ళ యొక్క డీటెయిల్స్ని ఎంటర్ చేస్తారో, వాళ్ళ శాలరీస్ని ఎంటర్ చేస్తారో, సో థౌజండ్స్లో ఎంటర్ చేస్తారు కదా ఆల్ ఓవర్ ఇండియా, సో ఆన్ అండ్ యావరేజ్గా వాళ్ళందరూ ఆన్ అండ్ యావరేజ్గా చూసుకుంటే 6.5 ల్యాక్ పర్ యానం అనేది ఉందన్నమాట ఇండియాలో. ఓకే, ఇప్పుడు మన హైదరాబాద్లో కనుక చూసుకుంటే లీస్ట్ వచ్చేసి అంటే లెస్ దాన్ 1 ఇయర్ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకి 2.4 ల్యాక్స్, అండ్ 7 ఇయర్స్, 7 to 8 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకి అప్ టు 15 ల్యాక్స్ అనేది ప్యాకేజ్ ఉంది. ఆన్ అండ్ యావరేజ్ 6.5 ల్యాక్స్ పర్ యానం ఉంది. అండ్ అలాగే బెంగళూరు కనుక చూసుకుంటే సో మినిమం వచ్చేసి 2.9 ల్యాక్స్ లెస్ దాన్ 1 ఇయర్ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకి, అండ్ 7 to 8 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకి 17.6 ల్యాక్స్ పర్ యానం. సో అత్యధికంగా ఇక్కడే ఉండడం జరుగుతుంది అనమాట బెంగళూరులో. సో ఆన్ అండ్ యావరేజ్గా వచ్చేసి 7 ల్యాక్స్ పర్ యానం అనేది ఉంటుంది. అండ్ చెన్నైలో కనుక చూసుకుంటే కంపారిటివ్గా లో ఉంటుందండి ఇక్కడ. సో ఇక్కడ లెస్ దాన్ 1 ఇయర్ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకి 2.2, అండ్ 7 to 8 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకి 13 ల్యాక్స్ పర్ యానం. ఆన్ అండ్ యావరేజ్గా 5.5 ల్యాక్స్ పర్ యానం అనేది ఉంటుంది శాలరీ. అండ్ ఢిల్లీలో కనుక చూసుకుంటే 6.5 ల్యాక్స్ పర్ యానం అనేది యావరేజ్, మినిమం వచ్చేసి 2.6 అండ్ మ్యాక్సిమం వచ్చేసి 15.5. అండ్ ముంబైలో వచ్చేసి లీస్ట్ వచ్చేసి 2.6 విత్ లెస్ దాన్ 1 ఇయర్ ఎక్స్పీరియన్స్, అండ్ 7 to 8 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉంటే 16 ల్యాక్స్ పర్ యానం అనేది ముంబైలో రావడం జరుగుతుంది. ఆన్ అండ్ యావరేజ్ 6 ల్యాక్స్ పర్ యానం. సో ఇవి శాలరీ డీటెయిల్స్. సో కంపారిటివ్గా మిగిలిన ఫీల్డ్స్తో కంపేర్ చేస్తే సో ఫుల్ స్టాక్ డెవలపర్కి ఎంత డిమాండ్ ఉంది, అండ్ ఎంత రెస్పాన్సిబిలిటీ ఉంది, అండ్ ఎంత శాలరీస్ ఉన్నాయి, ఏ రేంజ్లో శాలరీస్ ఉన్నాయి, అండ్ ఫ్యూచర్లో స్కోప్ ఎలా ఉంది అనేది మనకు క్లియర్గా కనబడుతుంది. ఓకే, సో కమింగ్ టు ఎన్ 3 యాప్, ఎన్ 3 ఎలివేట్ అనే ప్రోగ్రామ్ ద్వారా ఫుల్ స్టాక్ డెవలప్మెంట్ కోర్స్ని మీకు అందిస్తుంది. సో ఈ కోర్స్లో మనం ఏం ఆఫర్ చేస్తున్నాం, ఎన్ 3 యాప్ ఏం ఆఫర్ చేస్తుంది అనేది ఒకసారి చూస్తే, ఏ టెక్నాలజీ ఆఫర్ చేస్తుంది అనేది ఒకసారి చూస్తే, ఫ్రంట్ ఎండ్లో HTML, CSS, బూట్ స్ట్రాప్, జావాస్క్రిప్ట్, రియాక్ట్ JS. సో ఇవన్నీ టెక్నాలజీస్ మీరు ఫ్రంట్ ఎండ్లో ఎన్ 3 యాప్ అందించేటువంటి ఫుల్ స్టాక్ వెబ్ డెవలప్మెంట్ కోర్స్ ద్వారా నేర్చుకుంటారు. అండ్ కమింగ్ టు బ్యాక్ ఎండ్, నోడ్ JS అండ్ ఎక్స్ప్రెస్ JS అనే ఫ్రేమ్వర్క్ కూడా నేర్చుకుంటారు నోడ్ JS ప్రోగ్రామింగ్తో పాటు. ఓకే, అండ్ కమింగ్ టు డేటాబేస్, SQL నేర్చుకుంటారు అండ్ MongoDB మీరు నేర్చుకుంటారు అనమాట. సో ఈ టెక్నాలజీస్ అన్నింటినీ కూడా మేము ఆఫర్ చేస్తున్నాము ఫుల్ స్టాక్ డెవలపర్ వెబ్ డెవలపర్ కోర్సులో భాగంగా. ఓకే రైట్, సో నెక్స్ట్ క్వశ్చన్ ఇస్ అందరిలో ఉండేటువంటి క్వశ్చన్, అసలు ఎన్ 3 యొక్క ఫుల్ స్టాక్ కోర్స్ అనేది ఎందుకు స్పెషల్, ఎందుకు మీరు ఇంత ఎంఫాసిస్ ఇస్తున్నారు, మిగిలిన చాలా ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి కదా ఆన్లైన్లో ఆఫ్లైన్లో కానివ్వండి, ఎందుకు ఎన్ 3 యాప్ యొక్క ఫుల్ స్టాక్ వెబ్ డెవలప్మెంట్ కోర్స్ని మేము తీసుకోవాలి అని అంటే దీస్ ఆర్ ఆల్ ద రీజన్స్. ఓకే, సో ఒక ఇన్స్టిట్యూషన్లో మీరు గుంపులో గోవిందలాగా వెళ్ళి క్లాసెస్ వినాల్సిన అవసరం లేదు, వెరీ బేసిక్ థింగ్స్ నేను ఫస్ట్ కవర్ చేస్తున్నాను. సో ఆన్లైన్లోనే మీరు ఉన్న ప్లేస్లోనే మీరు క్లాసెస్ అనేవి వినొచ్చు. ఓకే, అండ్ 10 ప్రాజెక్ట్స్ మీరు కోర్స్ అయిపోయే వరకు 10 ప్రాజెక్ట్స్ అనేవి మీరు చేయొచ్చు. ఓకే, లైవ్ ప్రాజెక్ట్స్ మీరు చేయొచ్చు, అండ్ ఆల్వేస్ మెంటర్ అసిస్టెంట్స్ మీరు పొందవచ్చు, అండ్ కోర్స్ అయిపోయే లోపు మీరు మార్కెట్ రెడీ ఉండొచ్చు, జాబ్ రెడీగా ఉండొచ్చు. ఓకే, అంత స్కిల్ సెట్ ఈ కోర్స్ అయిపోయే లోపు మీకు కంప్లీట్గా వస్తుంది. సో 1 by 1 మనం కోర్స్ ఫీచర్స్ అనేవి మనం చూద్దాం. ఓకే, ఫస్ట్ వన్ వచ్చేసి కోర్స్ ఫీచర్స్లో భాగంగా స్ట్రక్చర్డ్ కరికులం అలైన్డ్ విత్ ఇండస్ట్రీ స్టాండర్డ్స్. సో ఇండస్ట్రీ అనేది ఏదైతే డిమాండ్ చేస్తుందో, ప్రజెంట్ మార్కెట్ ఏదైతే డిమాండ్ చేస్తుందో, సో దానికి అనుగుణంగా ఒక స్ట్రక్చర్డ్ అండ్ ఆర్గనైజ్డ్ అండ్ హై క్వాలిటీ కోర్స్ అనేది ఎక్స్పర్ట్స్ ద్వారా డిజైన్ చేయబడింది. వెరీ ఫస్ట్ పాయింట్. అండ్ సెకండ్ వచ్చేసి ఇంక్లూజివ్ అండ్ ఇమ్మర్సివ్ హైబ్రిడ్ ట్రైనింగ్ సెషన్స్. బోత్ మీకు రికార్డెడ్ క్లాసెస్ ఉంటాయి అండ్ లైవ్ క్లాసెస్ ఉంటాయి. లైవ్ క్లాసెస్లో మీరు పార్టిసిపేట్ చేయడం ద్వారా మీరు డైరెక్ట్గా ఇంటరాక్ట్ అయ్యి, మెంటార్తో ఇంటరాక్ట్ అయ్యి మీరు మీ యొక్క డౌట్స్ని క్లియర్ చేసుకోవచ్చు. ఓకే, అండ్ వాళ్ళు అందించేటువంటి, వాళ్ళు మీకు ఎక్స్ప్లెయిన్ చేసేటువంటి ఏదైతే నోట్స్ ఉంటుందో దాన్ని PDF ఫార్మాట్లో కూడా మీరు రెగ్యులర్గా మీరు పొందవచ్చు. సో లెర్నింగ్ అనేది హై క్వాలిటీ లెర్నింగ్ అండ్ 1 to 1, అంటే ప్రతి ఒక్కరి మీద కూడా ఫోకస్ అనేది ఉంటుంది. సో మిగిలిన ఇన్స్టిట్యూషన్స్లో ఇంత ఫోకస్ అనేది ప్రతి క్యాండిడేట్ పైన ఉండదు. సో ఇలా మీరు డైరెక్ట్గా ఇంటరాక్ట్ అవుతూ మీ యొక్క డౌట్స్ని క్లారిఫై చేసుకోవడం, ఓకే, మీ యొక్క స్కిల్ సెట్ని అసెస్ చేసుకోవడం ఎప్పటికప్పుడు లాంటివి ఈ కోర్సు ద్వారా మీకు వస్తుందన్నమాట. సో నెక్స్ట్ థర్డ్ పాయింట్ వచ్చేసి సెల్ఫ్ పేస్డ్ లెర్నింగ్ కాంటెంట్స్ ఇన్ తెలుగు లాంగ్వేజ్. మీరు తెలుగు లాంగ్వేజ్లోనే, ఓకే, మీ నేటివ్ లాంగ్వేజ్లోనే మీరు
కోర్స్ను కంప్లీట్గా మీరు నేర్చుకోవచ్చు. సో తద్వారా మీరు ఈజీగా అండర్స్టాండ్ చేసుకోవచ్చు అండ్ మెంటర్తో ఈజీగా ఇంటరాక్ట్ అయ్యి మీ యొక్క డౌట్స్ని సాల్వ్ చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇండస్ట్రీ ఎక్స్పర్ట్ సెషన్స్. ఇండస్ట్రీ ఎక్స్పర్ట్ సెషన్స్ ఏంటి, టెస్లా కానివ్వండి, టెక్ జైంట్స్ ఏవైతే ఉన్నాయో టెస్లా కానివ్వండి, ఉబర్ కానివ్వండి, గూగుల్ కానివ్వండి, సో ఇలాంటి మేజర్ టెక్ జైంట్స్ దగ్గర నుండి ఎక్స్పర్ట్స్ మీకు మంత్కి వన్స్ ఆర్ ట్వైస్ సెషన్స్ కండక్ట్ చేస్తారు, మీకు గైడెన్స్ ఇస్తారు. సో అంత పెద్ద ఎక్స్పర్ట్స్ నుండి గైడెన్స్ పొందడం వల్ల డెఫినెట్గా మీరు ఆ టిప్స్ని మీరు చేసే ప్రాజెక్ట్స్లో యూజ్ చేస్తారు అండ్ మీరు ఈ కోర్సు తర్వాత ఉండేటువంటి ఇంటర్వ్యూస్లో కూడా అప్లై చేస్తారు. కాబట్టి అవి ఖచ్చితంగా దే ఆర్ వాల్యుబుల్ సజెషన్స్. అవి మీకు ఆ సెషన్స్ అనేవి ఎంతగానో హెల్ప్ అవుతాయి. నెక్స్ట్ వచ్చేసి సాఫ్ట్ స్కిల్ సెషన్స్. సో మీకు వీక్లీ 2 to 3 లైవ్ క్లాసెస్ ఉంటాయి అండ్ దానిలో భాగంగా ఖచ్చితంగా ఒక సాఫ్ట్ స్కిల్ సెషన్ ఉంటుంది. సో దాన్ని సాఫ్ట్ స్కిల్స్ ట్రైనర్ రాఘవేంద్ర సార్ మీకు డీల్ చేస్తారు. సో ఇద్దరి నేమ్స్ రాఘవేంద్ర అనే అండి, ఫుల్ స్టాక్ డెవలప్మెంట్ కోర్సుకి సంబంధించి మెంటార్ ఎవరైతే ఉంటారో ఆయన పేరు రాఘవేంద్ర అనే, అండ్ అలాగే మీకు సాఫ్ట్ స్కిల్స్ ట్రైనర్ కూడా రాఘవేంద్ర. సో ఇద్దరు క్యాండిడేట్స్ వేరు. ఓకే, సో సాఫ్ట్ స్కిల్ సెషన్స్ ఉంటాయి. అట్లీస్ట్ 1 weekly లైవ్ సెషన్ ఉంటుంది సాఫ్ట్ స్కిల్స్. ఎందుకంటే కోర్స్ నేర్చుకోవడం కాదు, టెక్నికల్గా మీరు పెరగడం కాదు. ఓకే, సో కోర్సు తర్వాత కూడా ఇంటర్వ్యూస్ మీరు అటెండ్ అవుతున్నప్పుడు ఏవైతే మీకు స్కిల్ సెట్ అవసరం, రెజ్యూమే బిల్డ్ ఎలా చేసుకోవాలి, ఎలా మీరు మాట్లాడాలి, మీ ఇంగ్లీష్ ఎలా ఇంప్రూవ్ చేసుకోవాలి, ఎలాంటి క్వశ్చన్స్కి ఎలా మీరు ఆన్సర్ ఇవ్వాలి, సో ఇవన్నీ కూడా మీకు సాఫ్ట్ స్కిల్ సెషన్లో భాగంగా మా ట్రైనర్ మీకు అందిస్తారు. అండ్ దెన్ పర్సనల్ స్కిల్ అసెస్మెంట్ అండ్ లెర్నింగ్ పాత్ సజెషన్స్ ఫర్ టెక్నికల్ అప్ స్కిల్లింగ్. మీరు కోర్సులో ఎన్రోల్ అయిన దగ్గర నుండి మీ కోర్స్ అయిపోయేంత వరకు కూడా మీకు మేము మీ యొక్క కొన్ని క్రైటీరియాస్ని తీసుకుని ఒక గ్రాఫ్ని ఫామ్ చేయడం అనేది జరుగుతుంది. ఒక గ్రాఫ్ మీకు, ఒక పర్సన్కి ఒక గ్రాఫ్ అనేది ఉంటుంది. సో దాంట్లో మీ యొక్క ఇంప్రూవ్మెంట్ ఎలా ఉంది, మీ స్కోప్ ఆఫ్ ఇంప్రూవ్మెంట్ అనేది ఎక్కడ ఉండాలి, ఎక్కడ పెరగాలి, ఓకే, ఇంకా ఎక్కడ ఛాన్స్ ఉంది, సో ఇలా అన్ని సజెషన్స్ మీకు ఆ గ్రాఫ్ ద్వారా ఈజీగా తెలిసిపోతాయి. అండ్ ఎవ్రీడే కూడా మీ యొక్క అసెస్మెంట్ ఉంటుంది. ఓకే, సో మీరు మీలో ఉన్నటువంటి ఇంప్రూవ్మెంట్స్ ఎంతవరకు ఉన్నాయి. ఓకే, సో మీ డైలీ అసైన్మెంట్స్ మీరు చేస్తున్నారా లేదా, ఓకే, మీ యొక్క ప్రాజెక్ట్స్ని కూడా అసెస్మెంట్ చేయడం అండ్ డైలీ క్లాసెస్కి మీరు అటెండ్ అవుతున్నారా లేదా, సో కొన్ని క్రైటీరియాస్ని ఇవన్నీ పరిగణలోకి తీసుకొని మీకు గ్రాఫ్ అనేది ఉంటుందన్నమాట. సో దాన్ని చూస్తే మీకు అర్థమైపోతుంది మీరు ఎక్కడ ఇంప్రూవ్ అవ్వాలి అని చెప్పేసి. అండ్ దాన్ని చూస్తూనే మీ మెంటర్ మీకు సజెషన్స్ ఇవ్వడం జరుగుతుంది, లెర్నింగ్ పాత్ సజెషన్స్ ఫర్ టెక్నికల్ అప్స్కిల్లింగ్. సో దాని ద్వారా మీరు మిమ్మల్ని మీరు అప్స్కిల్ చేసుకోవచ్చు, కోర్స్ పరంగా కావచ్చు లేదా సాఫ్ట్ స్కిల్స్ పరంగా కావచ్చు. సో వీటన్నిటి పరంగా ఈ గ్రాఫ్ అనేది మీకు హెల్ప్ అవుతుంది. అండ్ దెన్ ప్లేస్మెంట్ ట్రైనింగ్. సో ఆల్రెడీ సాఫ్ట్ స్కిల్ సెషన్ అని చెప్పాను కదా, సో ప్లేస్మెంట్కి సరిపోయే ట్రైనింగ్ కూడా మీకు ఇవ్వడం జరుగుతుంది. అండ్ గ్యారంటీడ్ ప్లేస్మెంట్ సపోర్ట్. మీ కోర్స్ అయిపోయిన తర్వాత మీకు అట్లీస్ట్ ఒక 5 కంపెనీస్లో ప్లేస్మెంట్ సపోర్ట్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుందన్నమాట. అండ్ దెన్ కమ్యూనిటీ లింకింగ్. సో ఈ ప్రాసెస్లో మీరు ప్రాజెక్ట్స్ చేయడం, ఆ ప్రాజెక్ట్స్ని మీరు లింక్డ్ఇన్లో లేదా ఇతర అట్లాంటి వెబ్సైట్స్లో మీరు యాడ్ చేసుకోవడం వల్ల మీ యొక్క కమ్యూనిటీ బిల్డప్ అనేది జరుగుతుంది. అండ్ మనం కూడా పర్సనల్గా మీకు లింకింగ్కి, కమ్యూనిటీ లింకింగ్కి హెల్ప్ చేయడం జరుగుతుందన్నమాట. సో ఇవన్నీ కూడా కోర్స్ ఫీచర్లో భాగంగా. అండ్ కోర్స్ డీటెయిల్స్ విషయానికి వస్తే, కోర్స్ వచ్చేసి మీకు 5 months ఉంటుంది, 5 months మెంటార్షిప్ ఉంటుంది. అండ్ అది కాకుండా అదనంగా మీకు రికార్డెడ్ క్లాసెస్ అనేవి ఉంటాయి. రికార్డెడ్ క్లాసెస్ బై వంశీ భవాని మీకు తెలుసు, ఈజ్ అ ఫేమస్ యూట్యూబర్ అండ్ ఆల్రెడీ చాలా కోర్సెస్ డిజైన్ చేసి అందించడం జరిగింది. సో ఆయన యూట్యూబ్ ఛానల్ కూడా మీరు చూడవచ్చు. ఓకే, సో అది చూస్తే మీకు క్లారిటీ వస్తుంది. సో 5 months మెంటార్షిప్ ఉంటుంది అండ్ అలాగే రికార్డెడ్ క్లాసెస్ బై వంశీ భవాని మీకు ఈ కోర్సులో భాగంగా అవైలబుల్గా ఉంటాయి. అండ్ కోర్సు వ్యాలిడిటీ వచ్చేసి 1 year వ్యాలిడిటీ ఉంటుంది. అంటే 5 months అనేది కోర్స్ అయిపోతుంది, దాని తర్వాత కూడా 1 year వరకు కూడా, అంటే మిగిలిన 7 months కూడా మీరు కోర్సెస్ అంటే రికార్డ్ చేసినటువంటి క్లాసెస్ కావచ్చు, ఇతర మెటీరియల్ని కావచ్చు, మీరు యాక్సెస్ చేయవచ్చు. ఓకే, అండ్ వీక్లీ 2 to 3 లైవ్ సెషన్స్ ఉంటాయి, ఇంక్లూడింగ్ 1 soft skill సెషన్ ఫ్రమ్ అవర్ మెంటర్ అండ్ మాడ్యూల్ వైజ్ క్యాప్స్టోన్ ప్రాజెక్ట్. ఓకే, వెరీ వెరీ ఇంపార్టెంట్. అండ్ అసైన్మెంట్స్ బై మెంటార్ ఎవ్రీడే. సో గైస్, ఓవరాల్గా సిలబస్ ఏదైతే ఉందో దాన్ని 10 modules ప్రాపర్గా సెగ్రిగేట్ చేయడం జరిగిందనమాట మేము. ఓకే, సో ప్రతి మాడ్యూల్ ఎండ్లో మీరు ప్రాజెక్ట్ చేయాల్సి ఉంటుంది అండ్ దాన్ని అసెస్ చేయడం జరుగుతుంది. మెంటారే మీకు లైవ్గా అసెస్మెంట్ చేయడం జరుగుతుంది మీ యొక్క ప్రాజెక్ట్ని. సో ఓవరాల్గా కోర్స్ అయిపోయే వరకు
టెన్ ప్రాజెక్ట్స్ మీరు చేస్తారు. అండ్ ఫైనల్ ప్రాజెక్ట్ మీరు చేసేటప్పటికీ కంప్లీట్గా ఒక ప్రోడక్ట్ని ఎలా బిల్డ్ చేయాలి స్టార్టింగ్ టు ఎండ్ వరకు కంప్లీట్ నాలెడ్జ్ మీరు పొందగలుగుతారు. ఓకే, సో 10 ప్రాజెక్ట్స్ మీరు చేస్తారు, నాట్ 1 or 2 ప్రాజెక్ట్స్. బయట మీకు ఇన్స్టిట్యూషన్స్లో ఆఫర్ చేసినట్టు 1 or 2 ప్రాజెక్ట్స్ చేయడం, అవి కూడా ప్రాపర్గా రివ్యూ చేయకుండా వదిలేయడం అలా కాదండి. ప్రాపర్ కేర్ అనేది ఉంటుంది ప్రతి క్యాండిడేట్ పైన. సో ఎండ్ ఆఫ్ ద కోర్స్ వరకు మీరు 10 ప్రాజెక్ట్స్ చేస్తారు, వాటికి ప్రాపర్గా అసెస్ చేసి మీ మిస్టేక్స్ ఏమున్నాయి, ఇంప్రూవ్మెంట్కి స్కోప్ ఎంత ఉంది, సో ఇవన్నీ కూడా మీరు అనాలిసిస్ చేయగలుగుతారు, అనాలిసిస్ పొందగలుగుతారు, గైడెన్స్ పొందగలుగుతారు మెంటర్ దగ్గర నుండి. ఓకే, అండ్ ఎవ్రీడే అసెస్మెంట్ ఉంటుంది, అసైన్మెంట్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది ఎవ్రీడే మెంటర్ నుండి. అండ్ మీ యొక్క కోర్స్ కంప్లీట్ అయిపోయిన తర్వాత, 5 మంత్స్ కోర్స్ అనేది కంప్లీట్ అయిపోయిన తర్వాత, ఎంట్రీ ఇన్ అసోసియేషన్ విత్ నేషనల్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ మీకు ఒక సర్టిఫికేట్ ఇవ్వడం జరుగుతుంది. సో ఇది సర్టిఫికేషన్ ప్రోగ్రామ్, సో 5 మంత్స్ తర్వాత. అండ్ 5 మంత్స్ తర్వాత 1 మంత్ ఇంటర్న్షిప్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది మీకు. ఓకే, సో ఓవరాల్గా 6 మంత్స్ అనమాట. 5 మంత్స్ కోర్స్ కంప్లీట్గా నేర్చుకుంటారు, ప్రాజెక్ట్ చేస్తారు, అండ్ ఆ తర్వాత 1 మంత్ ఇంటర్న్షిప్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఓకే, ఎంట్రీలోనే కావచ్చు లేదా ఇతర కంపెనీస్లో కావచ్చు, మేము మీకు ఇంటర్న్షిప్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది 1 మంత్. ఓకే, అండ్ 5 ఇంటర్వ్యూ ఆపర్చునిటీస్ డిపెండింగ్ ఆన్ ద పర్ఫార్మెన్స్ ఆఫ్ ద యూజర్స్. ఓకే, సో ఆల్రెడీ మనము నాలెడ్జ్ గ్రాఫ్ అని చెప్పాం కదా, మీ యొక్క గ్రాఫ్ ఎలా ఉంది, సో మీ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది, కొన్ని క్రైటీరియాస్ని కన్సిడరేషన్కి తీసుకొని మీకు 5 up to 5 ఇంటర్వ్యూ ఆపర్చునిటీస్ అనేది ఎంట్రీ తరపున ఈ కోర్సులో భాగంగా మేము ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఓకే, అండ్ వెరీ వెరీ ఇంపార్టెంట్, లైఫ్ టైం ప్లేస్మెంట్ అసిస్టెన్స్, ఇది ఎవ్వరూ కూడా మీకు ప్రొవైడ్ చేయరు. లైఫ్ టైం అసిస్టెన్స్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది, అంటే కోర్స్ అయిపోయిన తర్వాత కూడా, 1 ఇయర్ కోర్సు వ్యాలిడిటీ అయిపోయిన తర్వాత కూడా లైఫ్ టైం మీకు జాబ్ వచ్చేంత వరకు కూడా ప్లేస్మెంట్ అసిస్టెన్స్ అనేది మెంటర్ తరపున మీకు అందుతూనే ఉంటుంది. మీరు వాళ్ళకి కాల్ చేయొచ్చు, వాళ్ళకి మెసేజ్ చేయొచ్చు, లేదా మీకు స్లాక్ గ్రూప్ ఉంటుంది కదా, సో దాంట్లో మీరు డైరెక్ట్గా ఇంటరాక్ట్ అవ్వచ్చు, మీ యొక్క డౌట్స్ని క్లారిఫై చేసుకోవచ్చు. ప్లేస్మెంట్కి సంబంధించినటువంటి అసిస్టెన్స్ ఎల్లప్పుడూ టిల్ యూ గెట్ యువర్ జాబ్, సో అప్పటి వరకు కూడా అసిస్టెన్స్ అనేది మా వైపు నుండి, మా టీం నుండి మీకు అందుతూనే ఉంటుంది. సో ఇవన్నీ కూడా కోర్స్ ఫీచర్స్ అండ్ కోర్స్ డీటెయిల్స్ దట్ ఆర్ ఎక్సెప్షనల్. మిగిలిన వాళ్ళు ఎవరు కూడా ఇన్ని కోర్స్ ఫీచర్స్ మీకు అందించరు అనేది మేము కాన్ఫిడెంట్గా, చాలా కాన్ఫిడెంట్గా మీకు చెప్పగలుగుతాం. ఓకే, అండ్ వెరీ వెరీ ఇంపార్టెంట్లీ, ఇవన్నీ ఫీచర్స్ కూడా మీకు మిగిలిన ఇన్స్టిట్యూషన్స్ ఆర్ ఆర్గనైజేషన్స్ ఆన్లైన్ కావచ్చు, ఆఫ్లైన్ కావచ్చు, వాళ్ళందరూ ఆఫర్ చేసేటువంటి కోర్స్ ప్రైస్ కన్నా కానీ చాలా తక్కువ ప్రైస్తోనే మేము ఇవన్నీ ఫీచర్స్ కూడా అందించడం జరుగుతుంది ఈ కోర్స్లో భాగంగా. ఓకే, సో గైస్, ఫుల్ స్టాక్ వెబ్ డెవలప్మెంట్ కోర్స్కి సంబంధించి 50% మీరు ఏదైతే యాప్లో ప్రైస్ చూస్తారో ఆ ప్రైస్కి మేము 50% ఆఫ్తో, 50% డిస్కౌంట్తో ప్రజెంట్ ఫుల్ స్టాక్ వెబ్ డెవలప్మెంట్ కోర్స్ని ప్రొవైడ్ చేస్తున్నాము. సో ఎవరైతే ఈ యూట్యూబ్ వీడియో చూస్తున్నారో, యూట్యూబ్లో ఈ వీడియో చూస్తున్నారో, సో ఇది చెప్తే సరిపోతుంది వాళ్ళకి, 50% ఆఫ్ అనేది, 50% డిస్కౌంట్ అనేది మా ఏజెంట్స్ మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో మీరు కనుక ఇన్ కేస్ ఫుల్ స్టాక్ వెబ్ డెవలప్మెంట్ కోర్స్ కనుక, మేము అందించేటువంటి ఫుల్ స్టాక్ వెబ్ డెవలప్మెంట్ కోర్స్ కనుక ఇంట్రెస్టెడ్గా ఉంటే, డిస్క్రిప్షన్లో అండ్ అలాగే కామెంట్ సెక్షన్లో ఒక చిన్న ఫామ్ ఉంటుంది, దాన్ని ఫిల్ చేయండి, మా ఏజెంట్సే మీకు కాల్ బ్యాక్ చేస్తారు. మీరు ఇలా చెప్పండి, యూట్యూబ్లో మేము వీడియో చూసాము, ఓకే, సో ఆ వీడియో చూడడం ద్వారా మేము వచ్చాము, 50% డిస్కౌంట్ అని చెప్పారు, సో దాన్ని మేము అవైల్ చేసుకోవాలనుకుంటున్నాము అని చెప్పేసి చెప్పండి. సో దే విల్ గివ్ యూ 50% ఆఫర్ ఆన్ ది ఎగ్జిస్టింగ్ లిస్టెడ్ ప్రైస్. ప్రజెంట్ అయితే మీకు ఏదైతే లిస్టెడ్ ప్రైస్ కనబడుతుందో దానిపై 50% డిస్కౌంట్ అనేది మీరు ప్రొవైడ్ చేయడం అనేది జరుగుతుంది. అండ్ డిస్క్రిప్షన్లో ఇచ్చే ఫామ్ని మీరు ఫిల్ చేయండి వితౌట్ ఫెయిల్, డిస్క్రిప్షన్లో అండ్ అలాగే కామెంట్స్లో కూడా ప్రొవైడ్ చేస్తాము. అండ్ అలాగే వాట్సాప్ లింక్ కూడా ఉంది, దాని ద్వారా నేరుగా మీరు మాతో చాట్ కూడా చేయవచ్చు. సో ఫామ్ అయినా ఫిల్ చేయండి లేదా వాట్సాప్ లింక్ ద్వారా అయినా కానీ మీ యొక్క డౌట్స్ని క్లారిఫై చేసుకోవచ్చు అండ్ కోర్స్కి సంబంధించినటువంటి డీటెయిల్స్ని ఇంక్వైర్ చేయవచ్చు. అండ్ అలాగే ఈ కోర్స్ కంప్లీట్గా ఎలా ఉంది అండ్ సిలబస్ ఏమేమి మేము కవర్ చేయబోతున్నాము, ఏమేమి ప్రాజెక్ట్స్ మేము కవర్ చేయబోతున్నాము, ఇవన్నీ డీటెయిల్స్ అన్నీ కూడా మీకు సిస్టమేటిక్గా ఆర్గనైజ్డ్ వేలో ఒక PDFలో పొందపరచడం జరిగింది. సో ఆ PDF కూడా మీరు ఈ ఫామ్ లింక్ని, ఫామ్ని ఫిల్ చేయడం ద్వారా మీరు పొందవచ్చు. ఫామ్ ఫిల్ చేసిన వెంటనే మీకు ఒక లింక్ కనబడుతుంది, దాని ద్వారా మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఓకే, సో దిస్ ఇస్ ఆల్ అబౌట్ దిస్ వీడియో గైస్, హోప్ దిస్ వాజ్ హెల్ప్ఫుల్.
నాలెడ్జ్ ఇచ్చిందని అనుకుంటున్నాను. అండ్ అలాగే కంపారిటివ్గా మార్కెట్లో చాలా తక్కువ ప్రైస్తో కూడినటువంటి ఎక్సలెంట్ అండ్ హై క్వాలిటీ కోర్స్, ఫుల్ స్టాక్ వెబ్ డెవలప్మెంట్ కోర్స్ని మీకు బెస్ట్ పాసిబుల్ వేలో పర్చేజ్ చేశానని అనుకుంటున్నాను. సో దిస్ ఇస్ ఆల్ అబౌట్ దిస్ వీడియో గైస్. విల్ మీట్ యూ విత్ ద నెక్స్ట్ వీడియో. టిల్ దెన్ బై.